అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను తాటికాయలు, ఇప్పుడు సీజన్ కదా, బాగా దొరుకుతున్నాయి కదా, వాటితో తాటి రొట్టె, తాటి బూర్లు, తాటి పోకొండ్లు ఇలా చాలా చేస్తూ ఉంటారు, గారెలు. మరి మేము ఎలా చేసుకుంటాం, మా ఆంధ్ర స్టైల్ మా ఇంట్లో ఎలా చేసుకుంటామో ఒకసారి చూసేయండి. తాటికాయల్ని ముందు పీచి తీసేసుకొని జస్ట్ వాటర్ డ్రాప్స్ తడి చేసుకొని ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్న గిన్నె కానీ గ్రేటర్ కానీ తీసుకొని, మేము వీడియోలో చూసారా ఎలా పాముకుంటున్నామో అలా పామేసుకుని గుజ్జంతా తీసేసుకోవాలి. గుజ్జు అయిపోయి చూసారా పీచ్ ఎలా ఉందో. దీంట్లోకి ఇప్పుడు ఇడ్లీ రవ్వ బెల్లమేనండి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్, ఈ రెండే. చూసారా గుజ్జంతా తీసేసుకున్నాం. మేము నాలుగు తాటికాయలు తీస్తే ఎంత గుజ్జు వచ్చిందో చూడండి. అందులోకి తగినంత ఇడ్లీ రవ్వ వేసేసుకోవడమే. కొలత అంటూ ఏమీ లేదు. మనం దిబ్బరొట్టు వేసుకుంటాం కదా, అలాగే రొట్టు వేసుకునే విధంగా అయితే పాముకునేలాగా మన కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. మాకైతే 1/4 కేజీ ఇడ్లీ రవ్వ అయితే పట్టింది. సో చూడండి, వేసేసుకుని కలుపుకుంటూ ఉంటే మనకి రొట్టు వేయడానికి ఆ కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది. తర్వాత రుచికి తగినంత బెల్లం, తీపిదనానికి ఎవరికి నచ్చిన తీపి వాళ్ళు, తీపి తినేవాళ్ళు ఎక్కువ ఇలా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకోండి. బెల్లం అన్నీ సరిపోయినాయి లేదా, మనం నార్మల్ గిన్నెతో ఇలా పామాం కాబట్టి పీచులనే వస్తాయి. అదే కనుక గ్రేట్ చేసుకుంటే ఆ పీచులు కూడా ఉండవన్నమాట. ఇలా వేసిన తర్వాత, టేస్ట్ చూసుకున్న తర్వాత అన్నీ సరిపోతాయి. కొంచెం ఉప్పు కూడా వేసి టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి వేసుకుని 1 గంట సేపు పక్కన మ్యారినేట్ చేయండి. ఆ ఇడ్లీ రవ్వ బెల్లం అన్నీ కలిపి పిండి మొత్తం ఊరుతుందనమాట. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. వెంటనే వేసుకునే దగ్గర తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని బాగా హీట్ అయ్యాక వీడియోలో చూస్తున్న విధంగా రొట్టె అయితే పామేసుకోండి. చేత్తో అలా పాముకోవడమే. దిబ్బరొట్టె ఎలా వేసుకుంటాం అలాగే చూడండి, వేసేసుకుని అలా చేత్తో అద్దేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. చూసారా అలా సర్దేసుకోవడమే. మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని ఒక రొట్టెలాగా, ఒక కేక్ లాగా స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసేసుకుని లో ఫ్లేమ్ మీద ఒక వైపు కాలాక ఇంకొక వైపుకి తిప్పేసుకోండి. చూసారా ఎంత బాగుందో కలరు, న్యాచురల్ కలర్ అండి బాబు. తర్వాత చూడండి, ఒక వైపు కాలిపోయింది, ఇంకో వైపుకి తిప్పేసుకున్నాం మేమైతే. దీనికి షేపు ఇలా రావాలి, ఇలా రావాలి ఉండదు, ఎందుకంటే మనం రొట్టు కదా. సో తర్వాత మా అమ్మ బూర్లు కూడా వేసేసిందండి, అదే పోకుండలు కూడా వేసేసింది. చూసారా తర్వాత తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఒక్కసారి మా మేము చేసుకునే విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేమైతే వదలు అసలు మొత్తం తినేసాం అనుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.